కామారెడ్డి జిల్లాలో ఏఎన్ఎం పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. ఏఎన్ఎం లపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నారాయణపేట డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఇవాల మద్దూరు పిహెచ్సి లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లు ఉట్నూరులో జరిగినటువంటి సిస్టర్ పై జరిగిన భౌతిక దాడి గురించి ఖండిస్తూ నాకు ఒక వినతి పత్రం అందజేశారు. ఇది మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు మేము ఇక్కడ హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎం లము ఫీల్డ్ స్టాఫ్ అయినటువంటి మేము ఇక్కడ మద్దూరు పిఎస్సి నందు మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసన ఎందుకంటే కామారెడ్డి జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం అయినటువంటి సావిత్రి సిస్టర్ పైన దాడి జరిగింది. ఈ దాడి గురించి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. అయితే మేము ఇంత కష్టపడి ఊర్లలో వెళ్ళి వ్యాక్సిన్ చేస్తుంటే ప్రజలు మూఢ నమ్మకాలతోటి మా పైన దాడి చేయడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఇచ్చినందువలనే డెలివర్ అయ్యి బిడ్డ చనిపోయిందని చెప్పేసి మా సిస్టర్ అయినటువంటి సావిత్రిని కాపు కాచి ఆ ఇంటి వాళ్ళు దాడి చేసి కొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ సెకండ్ ఏఎన్ఎం అయినటువంటి సావిత్రి గారి భర్త కూడా కోవిడ్తో చనిపోయారు. తను కూడా అంత బాధలో ఉండి కూడా పై అధికారుల మేరకు మేము మా పనిని ఎంత పని భారం ఉన్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఓపికతో మేము పని చేస్తున్నాము. ఈ పని చేసినందుకు మాకు బహుమతిగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను డాక్టర్ కృష్ణమ్మ, మద్దూరు పిహెచ్సి, నారాయణపేట డిస్ట్రిక్ట్లో మెడికల్ ఆఫీసర్.